ఏమే కాకా, రోడ్డు చూస్తావా ఫోన్ చూస్తావా? ఎప్పుడు ముఖం అంతా ఫోన్లోనే పెడతావేమే? నేను చూసి బుడ్డ బుడ్డ పొరగాలు చెడిపోతున్నారు. బుద్ధి చెప్పేది పోయి నువ్వు గట్ట చూస్తావేమే? ఎప్పుడు వాడతావేమో నాకు చెప్పొచ్చిన కత్తి, నీ పని నువ్వు చూసుకోపో. బాగానే ఇక నీ అసోటోడు ఊరుకోకడు ఉండాలి. అమ్మో మంచి చెప్తాడు అన్నాడా చూడు, నీ అసోటోడు ఉండాలి ఊరుకోకడు. ఏమైందిరా శ్రీకాంత్, ముఖం అంతా మార్చి కూర్చున్నావు? ఆగో, ఏమైందిరా సప్పుడు చేయడు, ముఖం మార్చి కూర్చున్నావేంద్రా? ముఖం మార్చకపోతే ఇంకేం చేయాలి? అందరు ఆడపిల్లలు వచ్చి రాఖీలు కట్టుకుపోతుంటే పానం వెళ్ళిపోతుంది. ఏం తక్కువ చేసినాం రా ఆయనకు? పండగ పెద్దలు ఉల్లీలతోని మొన్న బాయికాడ పండగ చేస్తే మొన్న రాలేదు, ఆడ కార్యక్రమం ఉందంటే ఆడికి రాలేదు. ఏందైనా కథ, ఎవరు తక్కువ పెట్టినావా, ఎవరు తక్కువ చేసినావా? పెద్దలు వెళ్ళి పండగ కీరతోని ఈయనగా అనుకున్నాడు. ఏమైనా పెట్టేది ఉంటాం పెడతాం, తను అమ్మైనా పెడతాం. అందరు ఆడపిల్లలు వచ్చి రాఖీలు కట్టిపోతుంటే ఈ పండగ కూడా పంపకపోతే ఎట్లా? అరే నువ్వేం బాధపడకురా, నాకు కూడా ఉందిరా బాధ. ఆయన దగ్గర పోయి గట్టిగా నడుచుకుంటా, ఆయన పెట్టుబోతులలో ఏం తక్కువైంది, ఏమిచ్చేది ఉంది? ఒక మలక గట్టిగా నడుచుకొని వస్తారా బాబాయ్ దగ్గర గాని? మనకు నువ్వేం పిగర పడతావి, నేను పోయేస్తా. మొన్న నుంచి చెప్తున్నా నా మాట ఇంటనే లేడు. లోకం మీద ఈయన ఉన్నాడా, ఈ మొగ ఈయన ఉన్నాడా? నిన్న రాత్రి కలెక్టర్ పడ్డది, అందరూ దాఖలున్నట్టు కలబడ్డది. ఈ రాఖీ పండుగకు నేను ఎట్లయినా పోతా, కొట్టినా తిట్టినా చంపినా కానీ రేపు పండుగకు అయితే పోతా. పొద్దుపోయింది, ఇంత పొద్దుపోయినా బావి కాడ పసులు తప్పలేవు. ఇంకా నిమ్మలంగానే ఉన్నది కదా, బియ్యం కానీ ఉన్నది కదా. ఏమైంది, ఇంత పొద్దు పోయింది ఇంకా బియ్యంలో రాలేసినట్టు ఇట్లా చూస్తూనే ఉన్నావు. కొంపదీసి మీ అమ్మగారి మీద మనసు పెట్టినవా? పెట్టను, మా అమ్మగారు బాగాలినట్టు కలొచ్చిన్నాకు. గవర్న ఏమి నడువైనా తానా తిన్నావా? ఇచ్చేది ఇచ్చేదాకా అడుగు పెట్టే ముచ్చడే లేదా ఇంట్లో? వాళ్ళు అడిగింది పెట్టని వాళ్ళు, వాళ్ళు ఉంటే నిప్పుతేంది మనకేంది? ఏమియాలి ఇంకా నీకు, బండి పెడతాడు కదా మా అన్న, పట్టు పెడతాడు, ఇంకేం కావాలి? అయినా మనకు బండి ఉంది కదా, ఇంకెందుకు? మా వాళ్ళు అంటేనే అరుస్తలేవు, అప్పు సప్పు చేసి అరగలు పెళ్లి చేసిండు. ఇప్పుడిప్పుడే తేలుకుంటారు మా వాళ్ళు, తేలుకుంటారు మా వాళ్ళు. అబ్బా, అమ్మగారు అనగానే ఒళ్ళు ఒళ్ళెడుతున్నావే, ఒళ్ళని చూస్తే కొట్టినట్టే కదా. అసంటి వాళ్ళు పెళ్ళెన్ని చేసారు, ఓ అందరు ముంగట పెద్ద గొప్ప చెప్పారు. ఇజ్జతున్న వాళ్ళు అయితే పెట్టి తీరాలి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళా, నీళ్ళు ఎట్లుంటా నీకేమో నేర్తానా? నీకు అక్కయ్యలా నుంటే అర్థమయ్యేది. మా వాళ్ళు నా పెళ్లికి పాలిచ్చి నాలుగు బళ్ళు రమ్మిరు. ఆ బళ్ళ మీద బతుకుంటే మేమందరం అంటే నేను ఇట్లా మా నానే ఏడ్చి ఎవరిని బాధ అని చెప్తావు నువ్వు? నేను ఇట్లా మా నానే అమ్మో అన్నా నాకిట్లు ఇచ్చినారే.
నాకు ఇట్లా ఇచ్చిందా? అవ్వగారు అనగానే ఎగేసుకుంటారు చెప్పు. ఏయ్, అయిన దానికి అన్ని పెట్టేదాకా ఏడుకోలియా, నాకు కూడా వస్తుంది ఏడుపు, ఏడవన్నా. ఓ, నువ్వు ఏడ్చినంత మాత్రం నేనేం చల్లవాడా ఇరకైందా? ఇవాళ ఇచ్చేది ఇచ్చేదాకా నీకు ఇచ్చే ఉంటది. అబ్బబ్బబ్బ, రాకెట పోతావా? పెద్ద పెద్ద పండుగలు అయితేనే తోలియలే నేను. ఈ రాకెల పండుగ తోలుతారా? పోతేంది పోకుంటేంది, ఇదే పండుగనా? పోతుందట పోతాయి, ఏడికి పోతావా? పోతా, నేను బరాబరు పోతా. ఏడాదికి ఒక దినం ఎందుకోవద్దు? నా కన్నులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ ఎవడుంది, నేను ఎందుకోవద్దు? నేను పోతా. పోతావా? ఎట్లా పోతావు? ఒక్కసారి వైద్యుడు, నువ్వు నాకు బండి పెట్టేదాకా నువ్వు బయటకు వెళ్తే ఖాళీ రాకూడదా? నేను ఖాళీ రాకూడదా? నేను ఎరకైందా? చెప్పు చెప్తా. చెప్పు, ఇవాళ ఏం చెప్తా చూద్దా. చెప్పినానుకో మనల్ని పచ్చల వల కొడతారు, పచ్చల వల కొడతారు. మనల్ని ముందే మంచాలు కాదు. చెప్తావు? చెప్తా. చెప్తావా? చెప్పే. చెప్తా. చెప్పు. చెప్తా. నీ పచ్చల వల కొడతారు చెప్తే. అగో ముందే మంచాలు కాదు. రాని ఆడు అసలు మాట్లాడతాడు. మీ సైడ్ చెప్తాను. ఎవరెల్లరా? ఎప్పుడు లేదు మీ ఇంటికాడా? ఎవరెల్లరా? ఏం లేదురా, ఏమో దినం లేదు, ఏం లేదు, ఏదో పండుగప్పుడే ఏం లేదు రా, ఎప్పుడు లేదు ఇది. పోతావు, ఏదో ఒక పేదవాళ్ళు వచ్చింది కాబట్టి లేకపోతే సంగతి. ఆగురా, ఆజ రాగు. మీరు మీకు ఉత్తరేందో ఏమైందమ్మా? ఏడాదికి ఒక దినము మా ఊళ్ళు కన్నుల తిరిగే అంటుంది, పండుగ కూడా పంపించలేడన్నా, పంపించలేడన్నా. వాళ్ళు ఇష్టపడే పెడతారు, లేకపోతే లేదు. వాళ్ళకి పెట్టాలన్నారు, కాయదాం రాసి ఇచ్చినారా? ఏడాదికి ఒక దినం ఆ పుల్లలు పండుగ తోలపోయినారా? అలా కలకాలం పుట్టదురా నీకు? ఏందన్నా నాకు ఇచ్చేదాకా నేను ఏడుదోరనే. అరే ఇవ్వాలి చెప్పినా అయినపోతే నువ్వే మనిషిరా. ఏడాదికి ఒక దినం పండుగ, ఆ పోరి మర్యాద తోలితేనే తోలు, లేకపోతే అలా అనడంలో వచ్చిన అనుకోండి, ఈ ఇప్ సాఫ్ చేస్తారు బిడ, ఈ ఇప్ సాఫ్ చేస్తారు బిడ. అమ్మా బట్టలు గిట్ట చదువుకొని పో, పండగ పో. ఎట్లా పోతా చూస్తానే చూస్తుంది. ఏమైందమ్మా? ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఏమైంది? ఏం జరిగిందిరా? ఏమైందిరా? అరే మేము వచ్చేవారా? ఏందిరా ఏం జరిగింది ఇట్లా? అరే ఆడ కోసం ఎందుకు వస్తున్నారా? మేము వచ్చేవారు ఎందుకు? ఏమైందా? ఏమైందా? ఏమన్నా మా చెల్లెని ఏమన్నా? కూర్చో, లోపడివా. జయ రాయ నువ్వు, నీతో పనుంది. జయ రాయ నువ్వు, నీతో పనుంది. ఎందుకో హెజర్ రాయమయ్య గాని. ఏందని సంగతి? మా చెల్లెని చూస్తే పాన వెళ్ళిపోతుంది. ఏమన్నా చటాన చెంపదెబ్బ లేదు, ఏం గట్టిన కొట్టే అద్దులు వస్తాడు కొట్టా.
అనుకుంటున్నావు కానీ చింత చెప్పే దెబ్బ వేయలేదు మేము. మా చెల్లెని కొడతావు, ఎవరు కావాలంటే మమ్మల్ని అడుగు. మా తల తాకట్లు పెట్టాయినా నీకు పెట్టే వస్తువులు కట్ట కొడతావు మా చెల్లెను. మళ్ళీ ఎవరి కన్నా మళ్ళీ మా చెల్లెని ఇటు దెబ్బ పడ్డదనుకో, బిడ్డని కాలు చేతులు మూల కూసబెట్టి చిప్పరిన గంజి పోయి సాత్తాం. అడు నాకు పెట్టే పెట్టరా బ్యాక్ వెళ్ళినాడు పెడతాం. మామూలు అడగాలి ఉండి మాకు కంటే మా చెల్లెని కట్ట కొడతాం అనుకుంటున్నావు మరి ఉత్తమరా. అడు మా చెల్లెని తయారు చేసి పంపిద్దరా. అడు మీరు ఏమనుకోకే బా, మా చెల్లెని కొట్టిన బాధ చూడలేక నేను నిన్ను కొట్టిన. మీరు ఏమనుకోకు దా. నీకు ఏమైనా పెట్టుబోతో తక్కువ అయితే నీకేం వచ్చే ఉంటా నన్ను అడుగు, నేను ఇస్తా. ఏం లేదా ఏం లేదా మాట్లాడుకున్నా తీసుకోపోనే తీసుకోపో రెడీ కాపో పేరంట కాపో. అక్క నిలవడు కాల్ముక్తం. చూస్తారు కదా, దాదాపు 2 నెలల దగ్గర నుంచి వీడియో ఒక్క వీడియో సుద్ధ పెట్టలేదు. ఇదొక యథార్థన సంఘటన, ఊహించి రాసింది జరిగింది. రాఖీ పండుగ కోసం చాలా బాగుంటుంది, బాధపడే సీన్లు చాలా ఉంటాయి కాబట్టి మా యొక్క షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుని మాత్రం గట్టి ఎక్కుద్దండి, ఒకరి నుంచి ఒకరికి షేర్ చేయండి.